నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి మాటలు సూక్తులు చెప్పుకోవటానికి వినడానికి చాలా బాగుంటాయి. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదో ఏదో ఒక సామెత కూడా ఉంది కదా లోకు అన్నట్లుగా, చాలా వింటామండి కొటేషన్స్ కానీ ఇలాంటివన్నీ, కానీ అవి పాటించడంలో మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అందరికీ అన్ని వేళలా అన్నీ సాధ్యం కాదు, అవును, కానీ సాధ్యం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా మంచి మాటల్ని ఇంప్లిమెంటేషన్ కష్టం. ఎస్, ఇప్పుడు సత్యం వద అన్నారు అంటే నిజం చెప్పు, ఎల్లవేళ నిజం చెప్పలేకపోతాం. ఎక్కడ చెప్తామండి, ఎక్కడ చెప్తాం కదా, కష్టం. నిజం చెప్పలేకపోతే అబద్ధం కూడా చెప్పకుండా ఉండు, కనీసం కనీసం ధర్మం చేరా, ధర్మాన్ని ఆచరించు. అన్నిసార్లు చేయలేకపోతావు, కనీసం అధర్మాన్ని చేయకు, ధర్మం చేయలేకపోతే పీడ పోయిరి, అంతేగా. అది పాయింట్, మన పెద్దవాళ్ళు చెప్పేది అదే. అయితే ఈ నాలుగు మంచి మాటలకు ఒక మంచి కథ ఉంది చెప్తారు. పూర్వం ఒక వ్యాపారి ఉండేవాడట, ఆయనకి ఏంటంటే ఎవరి దగ్గరైనా మంచి మాటలు వినటం ఇష్టం, ఆయన వినయశీలు అనమాట. అయితే ఆ వినడం వింటాడు, మంచి మాటలు వింటాడు. ఎవరైనా వస్తే మంచి మాటలు చెవి తీసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళి తర్వాత హరికథలు విని అలా చేసేవాడు. అయితే ఏమైందట, ఒకసారి ఒక సాధువు ఆ ఊరు వచ్చాడు. ఈయన పోయి ఆయన దర్శనం చేసి ఏదో పండో ఫలం సమర్పించి దండం పెట్టాడు. అయ్యా ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. అనేసరికలు ఆయన అన్నాడు, మంచి మాటలు ఉచితంగా చెప్తే నెత్తికెక్కవు నాయన, డబ్బులు ఇచ్చి చెప్పించుకో, మంచి మాటకు 100 రూపాయలు అన్నాడు. నీకు ఉచిత సలహా చెప్తే ఉచితంగానే పోతుంది అది, అదే నువ్వు డబ్బులు ఇస్తే ఏం మాట్లాడాలో నువ్వు అదే మాట్లాడతావు, ఏం తెలుసుకోవాలో అదే తెలుసుకుంటావు, అక్కర్లేని మాటలు ఉండవు కదా. అందుకని ఇలా అడిగాడు. అడిగేసరికలు ఆయన అన్నాడు, అలాగే 100 రూపాయలు ఇస్తాను మాటకి. సరే, ఆయన ఏం చెప్పాడంటే మొదటి వాక్యం, సామాన్యుడు ఎవడైనా గొప్పవాడయ్యాడనుకో, వాణ్ణి సామాన్యుడిగా ఉద్దేశించి మాట్లాడకూడదు, గొప్పవాడుగానే గుర్తించాలి, అది నీకు మంచిది. నీతో పాటు ఉన్నవాడు పెద్ద రాజాధిరాజా పెద్ద వ్యాపారస్తుడయ్యాడు ఏమా అనకూడదు, ఏమండి అని మాట్లాడాలి. సంబోధన మర్యాదగా ఉండాలి, నువ్వు గొప్పవాడి అన్నట్టుగానే ఉండాలి. వాళ్లే దిగి మనిద్దరం స్నేహితులను చిన్నప్పటి నుంచి అనేవాడంటే ఓకే, నువ్వు అనకూడదు. సామాన్యుడిని పెద్దవాడైతే పెద్దవాడుగానే గుర్తించాలి, కానీ వీడి ఇదివరకు సామాన్యుడు మా వాకిట్లో తిరిగేవాడు ఏరావరే అని అనకూడదు అని చెప్పాడు. ఈయనకి చాలా నచ్చింది, మనతో ఉన్న ఒక సామాన్యుడు గొప్పగా అయిపోవటం ఎంత బాగుంది అనుకుని, అయ్యా ఇంకొక మాట చెప్పండి, మళ్ళీ 100 అన్నాడు ఆయన. అలాగే అని ఇంకో 100 రూపాయలు చేతిలో పెట్టాడు. ఈయన ఏమన్నాడంటే, ఎప్పుడు ఇతరుల రహస్యాలు బహిరంగపరచద్దు నీ అంతటా నువ్వు, నీకు తెలుసు, నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు అనుకో, వాళ్ళందరూ మాట్లాడినా నువ్వు మాట్లాడద్దు. ఇతరుల రహస్యం ఎప్పుడు నీ నోటితోటి నువ్వు చెప్పకూడదు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం డిస్కస్ చేయడానికో, ఎవరికైనా చెప్పడానికో, లేకపోతే దాని గురించి మనం తెలుసుకోవటానికో ఎవరికైనా చెప్పామంటే అది పెదవి దాటితే పృథివి దాటితే చాలా ఇబ్బందులు వస్తాయి దాంతో. అందుకని ఇతరుల రహస్యాలు చెప్పకూడదు. ఈయనకి ఇది కూడా బాగుంది, బాగా నచ్చింది. అయ్యా ఇంకొక మాట చెప్పండి అన్నాడు. జేబు చూసుకున్నాడు, డబ్బులున్నాయి, ఇంకో 100 రూపాయలు చేతులు పెట్టాడు. ఈయన ఏమన్నాడంటే, పని వాళ్ళతో చేయించగలిగే పనిని వాళ్ళతో చేయొచ్చు, నీ సమయాన్ని వృధా చేసుకోబోక. వ్యాపారస్తుడు కదా ఈయన, అన్ని పనులలోకి దిగి నువ్వు చేయొద్దు, వాళ్ళు ఎవరో చేస్తారు, నీ దగ్గర పనివాడు ఉన్నాడు, గుమాస్తా చేయాల్సిన గుమాస్తాతో చేయొచ్చు, అది ఎలా చేయాలో నువ్వు అక్కడ నిలబడి దగ్గరుండి చేయించి సమయం వృధా చేసుకోబోక. ఇది వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అవును, వ్యాపార లక్షణం కదా అది, మనం ఇంకా కొంత ఆలోచించుకోవచ్చు. మన సమయాన్ని వృధా చేసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటావు, వాడి పని వాడు చేసుకుంటా. సూపర్, బాగుంది. ఇంకొక వంద ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పండి, ఇదే ఆఖరి. ఆయన దగ్గర 400 ఉండే, 400 ఇచ్చేసాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నీ మనసుకి నొప్పి కలిగిన చోట ఉండద్దు, నీకు మనసుకి చాలా కష్టంతో వచ్చింది, ఇంక అక్కడ ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పాడు. 400 ఇచ్చి ఈ 4 మంచి వాక్యాలు తెలుసుకున్నాడు ఆయన. ఇది అందరికీ పాఠమేనండి, అందరికీ పాఠమే. ఇందులో నుంచి నేను కూడా పాఠం నేర్చుకున్నాను, చాలా అత్యద్భుతమైన పాఠం ఇది. సరే, బాగుంది. అయితే ఏమైంది, కొంతకాలం అయ్యాక ఈ వ్యాపారస్తుడికి బిజినెస్లో నష్టం వచ్చింది. అక్కడ అకాల వర్షాలు వచ్చి ఈయన తాలూకు ఓడలు మునిగిపోయినాయి, బళ్ళు విరిగిపోయినాయి, డబ్బంతా పోయింది. ఇది కొద్దిగా ఉంది. నేను ఏమనుకున్నాడంటే, ఈ పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మకూడదు, అంతేగా, వేరే ఊరు వెళ్దామనుకున్నాడు. వేరే ఊరు వెళ్ళడానికి ఏమైంది, ఇంకా పెద్దగా భార్య సంతానం సంసారం ఏం లేదు. ఈయనకు ఒక గుమాస్తా ఉన్నాడు. ఆ గుమాస్తాని, నేను కూడా వస్తాను దొరగారు, మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తానండి అన్నాడు.
ఎలాగో సహాయం కావాలి కదా, ఏవో రెండు బళ్ళు కట్టుకున్నారు, ఉన్న సామాన్లు అందరూ ఎక్కించుకుని పొరుగు రాష్ట్రానికి బయలుదేరారు. ఇంకో రాజ్యానికి, పొరుగు రాజ్యం రాష్ట్ర కాదు, ఆ రోజుల్లో రాజ్యాలు ఉండేవి. రాజ్యానికి వెళ్తే సరే, ఆ రాజపు ఊరి మొగదల్లో ముందు రోజు రాత్రే విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఈయన ఏమన్నంటే, ఉన్న దగ్గర డబ్బులేవో అబ్బాయికి ఇచ్చి పొద్దునే అబ్బాయి ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా తినడానికి దానికి ఆహార పదార్థాలు ఏర్పరచుకురా, పూటకొళ్ళ వసతి ఉందేమో చూసిరా, మనం వెళ్ళి ఉండడానికి వీలేదో ఉందో నాలుగు కనుక్కురమ్మని కొత్త డబ్బులు చేతిలో పెట్టాడు. ఈ గుమాస్తా కుర్రాడు ఆ డబ్బులు పుచ్చుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. దైవవశాత్తు ఆ ఊరు రాజుగారు ముందు రోజు కొద్ది రోజులు ముందు పోయారు. ఆయన దినకర్మలన్నీ అయిన తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం నగర ప్రవేశం మొట్టమొదట ఎవరు చేస్తారో వాడే మన రాజు అని నిర్ధారించుకుని ఉన్నారు వాళ్ళు. తెల్లవారంగానే నగర ప్రవేశం చేశాడు వ్యాపారస్తుడు గుమాస్తా. ఆయన్ని కనపడంగానే, ఓహో దొరికేశాడు మనకు రాజన్నారు కుర్రాడు. చిన్న వయసు వాడైతే నాలుగు నేర్పించుకోవచ్చు, చూడటానికి బాగానే ఉన్నాడు, కొంచెం లెక్క డొక్క తెలిసిన వాడు, ఒక శుద్ధి ఉంది వాడికి, నాలుగు ముక్కలు వచ్చు. ఇక దండేశారు, దండం పెట్టారు, రాజించేశారు, తీసుకెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయింది, ఆకలికి నకనకలాడిపోతున్నాడు వ్యాపారస్తుడు. ఏవో మరవరాలు అటుకులు ఉంటే రెండు నోటో వేసుకున్నాడు ఈ అబ్బాయి రావటల్లా. ఏమైందో, ఏదో ప్రమాదం వాటిల్లిందా కుర్రాడు, వాడు డబ్బులు పుచ్చుకుని పారిపోయే రకం కాదు, ఇంత దూరం వచ్చాడు కదా మనతో పాటు. సరే ఈయన లోపలికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఊరంతా కోలాహలంగా ఉంది. కొత్త రాజుగారు బాగున్నాడు అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు, ఎవరండి కొత్త రాజు, ఏమిటి ఇవాళ ఏమన్నా సింహాసనం పట్టాభిషేకం చేశారా ఏమిటంటే, ఇలా రాజుగారు గతించారు. ఆయన దినవారాలు అయిపోయాక తొలుత ఊళ్ళోకి ప్రవేశించిన కొత్తవాడికి, రాజ్యం ఇవ్వదలుచుకుని ఉన్నాము, ఇవాళ పొద్దునే ఒక కుర్రాడు వచ్చాడు, అతన్ని రాజు చేశామంటే తన గుమాస్తాయే రాజయ్యాడని ఆయనకు అర్థమైంది. గబగబా మెల్లిగా అంతఃపురాన్ని అక్కడికి రాజ ప్రసాదం దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పాడు. చెప్పేసరికి లోపలికి కబురు వచ్చింది. కుర్రాడు చెప్పాడు కదా గుమాస్తా రాజైన, గుమాస్తా ఏం చెప్పాడు, ఒక వ్యాపారస్తుడితో కలిసి వచ్చాను, ఆయన ఊరు బయట విడిశాడు అని చెప్పాడు. ఆయన విడిది అక్కడ ఉంది కదా, మళ్ళీ అక్కడ ఆపుకున్నాడు. సరే లోపలికి వెళ్ళి ఈయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళగానే తన గుమాస్తా రాజభట్టల్లో చక్కగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈయన గుర్తొచ్చింది, 100 రూపాయలు ఇచ్చి ఒక మంచి మాట కొనుక్కున్నాడు తను. మొదటి వాక్యం ఏమిటి, సామాన్యుడు గొప్పవాడైతే అతన్ని సామాన్యుడిగా కాకుండా గొప్పవాడిగా పరిగణించాలి. నమస్కారం మహారాజా అని పలకరించాడు. ఆ మహారాజా అయిన కుర్రాడికి ఏనుగొక్కినంత సంతోషం వచ్చింది. మహారాజా అయిన సంతోషం కంటే తన యజమాని తనని మహారాజుగా గుర్తించిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్స్ అన్నమాట. అత్యద్భుతమైంది. ఆయన చాలా గౌరవించి, ఈయన నాకు ఒకప్పటి యజమాని, నాకు అన్ని చదువు అంటే అన్ని విద్యలు, వ్యాపారం చేయటం అందులో మెళకువలు ఈయనే నేర్పించాడు, ఈయన నా మంత్రిగా ఉంచుకుంటానని ప్రకటించాడు. ఈయన అక్కడ మంత్రి అయిపోయాడు. ఈయన అక్కడ వ్యాపారం కోల్పోయి వచ్చాడు కదా, సరే ఓ ఇల్లు వాకిలి ఏవో అలాట్ చేశారు, మంత్రులకు ఇచ్చేవి, కొత్త మంత్రి గారికి కూడా ఇచ్చారు. ఆయన బండి గిండి అన్నీ తెప్పించి ఇక్కడ పెట్టారు. సరే రాజుగారికి ఆయన భార్యని ఆ ఊళ్ళో అక్కడ పెళ్ళయింది గుమాస్తాకి, ఈయన వెనకాల వచ్చాడు కదా, ఆవిడని తెప్పించారు, ఆవిడ తెప్పించేశారు. తెప్పించిన తర్వాత ఏమైంది, కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఈ రాజుగారు ఇప్పుడు ఈ గుమాస్తా కుర్రాడు భార్యని అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు ఈయనతోటి. ఆ భార్యకి అక్కడ ఎవరితోటో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, అమ్మాయి ప్రవర్తన అంత మంచిది కాదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా కొద్దిగా స్నేహాలు చేసింది. ఓ రోజు ఈయన ఏవో అవి ఇవి అంటే అశ్వశాలలు గోశాలలు అవి పరిరక్షణ అవి వాటి కోసం చూస్తుంటే అశ్వశాలలో ఈ రాణిగారు ఆ అశ్వశాల అధిపతితోటి కనపడింది. దాంతో ఈయనకి ముందు టెన్షన్ వచ్చింది, తర్వాత భయం వేసింది. ఇతరుల రహస్యాలు బహిరంగ పరచకూడదు అందుకని ఏం చేశాడు ఈయన, తన భుజం మీద ఒక శాలువ ఉంటే వాళ్ళు ఎవరికీ కనపడకుండా వాళ్ళున్న గది దగ్గర ఆ శాలువ ఉమ్మాని ఇట్లా కర్టెన్లాగా పెట్టేసి వచ్చేసాడు. వచ్చేసేసరికి ఆ అమ్మాయి చూసుకుంది, ఇక్కడ శాలువ ఉందంటే ఖచ్చితంగా ఎవరో మన చూశారు అని అనుకుని ఈ శాలువ ఎవరిది వాకపు చేసింది, కొత్త మంత్రి గారికి అని తెలిసింది. కొత్త మంత్రి గారు రాజుగారికి పూర్వపు ఓనరు, పూర్వపు సేటు. ఈవిడేం చేసింది, మీ మంత్రి గారు దుష్ప్రవర్తన, నాతో సరిగ్గా ప్రవర్తించలేదు, నన్ను ఏదో అన్నాడు, నాతో సరిగ్గా చేయలేదు అని చెప్పేసి భర్తకి చెప్పింది. చెప్పేసరికల్లా ఇప్పుడు ఏం చేయాలి, ఈయనేమో ఇదివరకటి యజమాని, అయ్యో ఈయన ఇలా అయ్యాడా, ఇప్పుడు ఏమిటి ఇల్లు వాకిలి వచ్చి మంత్రి పదవి వచ్చేసరికి ఈయన ఇలా అయిపోయాడనుకుని రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏం చేశాడు, ఆయన డైరెక్ట్గా శిక్షించకూడదు, ఎందుకంటే తన పూర్వపు యజమాని, తనే మంత్రిని చేశాడు, బాగుండదు, పరుగు పోతుంది. అందుకని ఆయనకి ఏం చెప్పాడంటే, మీరు ఒక పని చేయండి, కషాయి కొట్టుంది మనకి రాజ కోట కోటని ఆనుకునే అవతల వైపు,
అక్కడికి వెళ్ళి మాంసం కొనుక్కురండి అని చెప్పాడు. ఆ కషాయి కొట్టువాడికి ఏం చెప్పించారు? మాంసం కొనడానికి వస్తాడు, ఆయన్ని చంపేయమన్నారు. ఆయనేమనుకున్నాడు, మూడో మాట ఉంది కదా, మూడో మంచి మాట, 100 రూపాయల నోట్ ఇచ్చి కొనుక్కున్నాడు. పనివాళ్ళు చేయగలిగే పని వాళ్ళతో చేయొచ్చు, నీ కాలం వృధా చేసుకోవద్దు. మాంసం కొనటం పెద్ద పనే, సైనికుడిని పంపిస్తే సరిపోదు, సరిపోతుంది. సరే ఏం చేశాడు ఈయన? ఆ వాకిట్లో పనిచేసే ఓ సైనికుని, అరే అబ్బాయి ఆ కసాయి కొట్టు నుంచి మాంసం కొనుక్కురారా, అది పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వు, ఫలానా లేడి మాంసం కావాలట అని చెప్పాడు. వీడు పోయి సైనికుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ కసాయి కొట్టు వాడికి ఏం తెలుసు, లేడి మాంసం అని ఎవడడిగితే వాడిని కొట్టేయాలి అంతే. ఆ సైనికుడిని కొట్టేశాడు వాడు. ఈ లోపల ఏమైంది, ఈ అశ్వశాలాధిపతి ప్రవర్తన మంచిది కాదని వేగుల వాళ్ళ ద్వారా ఈయనకి కబురు వచ్చింది రాజుగారికి. కబురు వచ్చేసరికల్లా ఆయన దుష్ప్రవర్తన ఎవరితోటని వాకప్ చేస్తే అది తన భార్యేనని తెలిసిపోయింది. అయ్యో నేను ఇంత పొరపాటు చేశాను, మంత్రి గారిని చంపేశానే వృధాగా అని అనుకుని ఆయన చాలా దిగులు పడుతున్నాడు. ఏం చేయాలో తెలియలే. ఒకప్పటి నా యజమాని నన్ను ఎంతో గౌరవించాడు, నన్ను అక్కడ ప్రేమగా చూసుకున్నాడు, ఇక్కడ గౌరవించాడు. వీడు నా దగ్గర పనిచేసిన వాడు అని ఒక్కళ్ళతో ఒక్కనాడు కూడా అనలా. అంత మంచివాడిని నేను ఈ పని చేశానే అని చాలా దిగులు పడ్డాడు. దిగులు పడి ఏం చేశాడు, ఆయన ఆలోచిస్తుండగా మంత్రి గారు వచ్చాడు. వచ్చేసరికల్లా అయ్యా మీరు బతికే ఉన్నారా అంటే ఎప్పుడు ఆయనకు అర్థమైందనమాట. ఆయన అతను రాజుగారు ఏమడిగాడంటే, మీ శాలువ ఫలానా చోట ఎందుకుంది, మీరు అక్కడికి వెళ్ళారా అని అడిగితే, అప్పుడు నేను ఏం చేయాలో తెలియక నేను అక్కడ ఒక చూడకూడని దృశ్యం చూశాను, ఎవరైనా చూస్తారని శాలువ అడ్డం పెట్టాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజుగారు తను కన్ఫెస్ చేసేసాడనమాట, ఇలా జరిగింది, నా భార్య నన్ను ప్రోత్సహించింది, ఆవిడ మోసం చేసింది నన్ను, మీకు అంటే మీకు అగనెస్ట్గా మీకు వ్యతిరేకంగా నన్ను ప్రోత్సహించింది, అందుకని నేను మిమ్మల్ని ఇంకేం శిక్ష విధిస్తే అవమానకరంగా ఉంటుందని కసాయివాడికి చెప్పాను, మిమ్మల్ని అక్కడికి పంపిద్దామనుకున్నాను, భగవంతుడు నా ఎందుండి నన్ను ఇంత పాపం చేయకుండా నన్ను తప్పించాడు, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన పర్వాలేదులే నాయన, ఎలా జరగాల్సిన ఉంది అది అలా జరుగుతుంది, నేను 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను మాటల్ని, కొనుక్కున్న ప్రతి సలహాని నేను ఉపయోగించాను, ఇప్పుడు 4వ సలహా ఉంది కదా, మనసు దెబ్బతిన్న చోట గాయపడిన చోట ఉండద్దు. ఎంత బతిమిలాడినా రాజు వ్యాపారస్తుడా ఇంక అక్కడ ఉండలే. మంత్రిగా కొంతకాలం పనిచేసి తను సంపాదించుకున్న సొమ్ముని 2 బళ్ళకి ఎత్తించుకుని ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ 4 మంచి మాటల్ని అతను వాడుకున్నాడు. మనం ఇలాంటిదే ఇదివరకు ఒక కథ చెప్పండి, దగ్గర దగ్గరగా ఇలాంటి కథే. ఎప్పుడైనా ఏదైనా కొన్ని మంచి వాక్యాలు మంచి మాటలు ఉచితార్థం లభించాయనుకో, ఉచితంగా ఉన్న మాటల్ని మనం లెక్కే చేయం, దానికోసం మనం పే చేయాల్సి వస్తే డబ్బంటల్లా. నేను ఒక దెబ్బ తిని నేర్చుకున్నామనుకో ఒక మంచి విషయం, బాగా గుర్తుంటుంది, భలే గుర్తుంటుంది, ఎంత బాగానో గుర్తుంటుంది. గుణపాఠాలు అంటారు వాటిని, జీవితం గుణపాఠం నేర్పిస్తుంది, ఆ పాఠాన్ని అనుసరించి ప్రవర్తిస్తాం. ఉచిత సలహాలు పెద్దగా ఉపయోగపడవు, కానీ ఇలాంటివి అంటే మన మూల్యం చెల్లించి తీసుకున్న సలహా ఉంది చూసావా, అది బాగా ఉపయోగపడుతుంది. మంచి వాక్యాలకి పూర్తిగా పాటించలేకపోయినా తదనుగుణంగా వ్యవహరించడం తెలుసుకోవాలి మనం. అనుగుణంగా వ్యవహరిస్తే జీవితం సజావుగా వెళ్తుంది. 100% చేయలేకపోతాం, కనీసం దానికి దగ్గరగా ప్రయత్నం అన్నా చేస్తే కనీసం ముందుకెళ్ళగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం, చక్కగా ఉంటుంది జీవితం. చాలా బాగుంది రమ్మ గారు, అద్భుతంగా ఉంది, మంచి కథ కదా, మంచి కథ. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.